ఏంటి, ఏం సంగతులు? సార్ కుక్క పిల్ల సగ్గుపిల్ల అగ్గిపిల్ల కవితకి ఏది అనర్హత కాదు సార్. చెప్పు. అదే విధంగా వైఎస్ఆర్ సర్కార్లో, జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఏంది కుక్క పిల్ల, కుక్క పిల్ల సబ్బు పిల్ల అగ్గిపిల్ల సార్. ఎర్రిపప్పు పిల్ల సబ్బు పిల్ల అగ్గిపిల్ల. ఎర్రిపప్పు కవితకి అదేది ఎర్రిపప్పు అది కూడా సార్. అంటే అది జగన్మోహన్ రెడ్డి సర్కార్లో వస్తుంది సార్, దాన్ని కూడా కలపాలి. అయితే కుక్క పిల్ల అగ్గి పిల్ల సగ్గి సబ్బు పిల్ల ఎర్రిపప్పు ఎర్రిపప్పును కూడా కలపాలి. సబ్బు పిల్ల అంటే ఏది కవితకి అనర్హత కాదు సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఏది కూడా అవినీతికి అనర్హత కాదు సార్. దారవైనా కావచ్చు, గోను సంచి అయినా కావచ్చు, పప్పు అయినా కావచ్చు, బియ్యం అయినా కావచ్చు, గింజం అయినా కావచ్చు, అనర్హత అయితే కాదండి జగన్మోహన్ రెడ్డి సార్. ఏదైనా సార్, ఏదైనా సార్, అంటే పిన్నీసి నుంచి విమానం వరకు ఏదైనా వాళ్ళ ఇష్టం సార్. అవినీతికి అవకాశం ఉన్న ప్రతి చోట అవినీతి చేశారు సార్. కానీ ఆ బటన్ వేగంగా అడుగులే కాదు, ఆ బటన్ నొక్కారు చూడ, ఒక బిళ్ళ దాంట్లో కూడా అవినీతి ఉండిద్దా? అదొకటి చిన్నదే, అది ఒకటి మిషన్ పెట్టే కాలింగ్ బిల్ లాంటిదా? దాంట్లో కూడా ఎందుకుంటా సార్? ఖచ్చితంగా ఉంటా సార్. కాదు సార్, ఖచ్చితంగా ఉంటా సార్. ఇక్కడ బటన్ నొక్కితే అవినీతి అలాగా విరజిమ్ముకుంటా సార్. అన్ని ప్రాంతాలకు వెళ్ళి బటన్ నొక్కితే అవినీతి అన్ని చోట్ల ఓట్లేదు. అవినీతి అంతా కూడా మనోహర్ గారు చెప్పుకొచ్చారండి ఒక్కొక్కసారి. ఏం చెప్పారు మనోహర్ గారు? సంక్షేమ పథకాలకు ఇచ్చిన దాంట్లో, సంక్షేమ పథకాలు ఇచ్చిన దాంట్లో మీరు ఇస్తున్నటువంటి డబ్బుకి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల సంఖ్య ఎక్కడా మ్యాచ్ కావట్లేదు. ఎంత ఏమైపోతుంది? మీరు 100 కోట్లు రిలీజ్ చేస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు వెళ్ళి సంఖ్య చూస్తే కనుక చాలా తేడా వస్తుంది. వీటన్నింటినీ కూడా మేము చెప్తాం అని అప్పట్లో వరుస ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారండి. కానీ ఈ రోజు ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన తర్వాత ఆ సివిల్ సప్లైస్ని పట్టుకున్నారండి. పట్టుకుని వెళ్తుంటే ఒక్కొక్కటి కదులుతుంటే అసలు జనరల్ గా కొండకు దారం వేస్తారండి. కానీ మొత్తం కొండకే కాదు, మొత్తం విమానాలకు అన్నిట్లు వేసారండి దారం. ఏచుందంటే పప్పుది బయటకు వచ్చిందండి, బియ్యంది బయటకు వచ్చిందండి, ఆయిల్ది బయటకు వచ్చిందండి. గోను సంచులు కూడా చాలా పెద్ద వివాదం అయింది సార్. ఎందుకంటే ఆ గోను సంచులు ఆ రేషన్ డీలర్స్ దగ్గర మళ్ళా తిరిగి కొనుగోలు చేస్తారండి. తిరిగి కొనుగోలు చేస్తే వాళ్ళకు 1000 2000 వాళ్ళకి వెళ్తుంది. కానీ ఆ సంచులు మేము తీసుకొని మీరు ఏదో చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఖర్చు కొత్త సంచులు కొన్నారండి. అంటే అక్కడ కూడా అవినీతి అండి. ఇలా ప్రతి దాంట్లో అవినీతి అండి. అంటే ఈరోజు చివరిలో మనం కారుమూరి నాగేశ్వరరావు గారు ఏదైతే వెళ్ళిపోప అంటున్నారు మంత్రి గారు, ఆయన చివరిలో ఉన్నారండి. ముందులో కొడాల నాని గారు ఉన్నారండి ఇదే శాఖలో, అప్పుడు జరిగిందండి అవినీతి. అసలు వాళ్ళు ఇద్దరూ కలిపి 5 ఏళ్ళలో చేసినట్టు అవినీతి బాగోతు మొత్తం బయట చెప్తే సార్, మొత్తం రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సర్కార్లో పేద ప్రజలకు వెళ్తున్నటువంటి రేషన్ డిపో ద్వారా ఎంత అవినీతి జరిగింది, ఎన్ని కోట్లు బొక్కేశారు, ఆ బొక్కేసినటువంటి జీవాలు ఏవేమి ఉన్నాయి, అన్ని కూడా వెలుగులోకి వస్తాయండి. అంటే ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, సిబ్బంది అవ్వచ్చు, మొత్తం అందరూ కూడా బయటకు వస్తారండి. మొత్తం మీద అప్పుడు గీని జగన్మోహన్ రెడ్డి సర్కార్లో జరిగినటువంటి అవినీతి. ఎందుకని ఈ శాఖ గురించి చెప్తున్నాను సార్, ఈ శాఖకి ప్రతి కుటుంబంతో సత్సంబంధం ఉంటుందండి. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉంటుంది. దాదాపుగా ఎక్కువ కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా ప్రతి నెల బియ్యం తెచ్చుకుంటారు, కందిపప్పు తెచ్చుకుంటారు, ఎన్ని తెచ్చుకుంటారండి. అంటే వాళ్ళకెళ్ళి కందిపప్పు బియ్యంలో కూడా దోపిడీ అంటే ఇంక ఎంతకన్నా దారుణం ఏమంటారు సార్? ఎంతకన్నా అవినీతి ఏమంటారు సార్? అంటారు ఏదో డబ్బు ఉన్నవాళ్ళు, లేకపోతే మైనింగ్ అంటారు డబ్బు ఉన్నవాళ్ళు. కొంతమంది దోపిడీ కాదు, దాంట్లో ఫస్ట్ క్వాలిటీ అని చెప్పి మూడవ క్వాలిటీ నెంబర్ 1 వెయిట్ తక్కువ ఉండటం, అవును సార్. నెంబర్ 3 దానికి సంబంధించినటువంటి ధర ఏదైతే ఉంటుందో దాన్ని కొనుగోలు ఇచ్చినటువంటి ధరలో కూడా ఇచ్చేస్తారనటం అసలు సరే. ఎందుకులే ఇప్పుడు ఆ పాపాలు చెప్పి 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 నాకు 2 రోజుల నుంచి నోరు పోతున్నాయా? మరి ప్రజలకు ఎంతవరకు అర్థమవుతుందో, కానీ ప్రజల సొమ్ము తింటున్నారనే కోపం. ప్రజల సొమ్ముని సరే ఓ టిప్పు కొద్దో గొప్ప తింటే తప్పులేదు, కానీ ఆ తిన్నటువంటిది చూస్తే అసలు రాబందులు కూడా అట్లా జనమేమో అనిపించింది. సరే అయితే మురళి రైట్ చూద్దాం.